కబుల్టలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మినిస్టర్ క్వార్టర్స్ ను ముట్టడించారు విద్యార్థి సంఘాల నేతలు. అలాగే ఓయూలో రాహుల్ పర్యటనకు సంబంధించి నిరాకరించడంలోనే ఈ నేపథ్యంలోనే ముట్టడి చేసినట్టుగా తెలుస్తోంది. అనుమతి ఇవ్వకుంటే నిరసనలను మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ప్రగతి భవన్ ను సైతం ముట్టడిస్తామంటూ విద్యార్థి సంఘాల నేతలు వాపోతున్నారు. బాల్క సుమను హెచ్చరించారు విద్యార్థి సంఘాల నేతలు. ఓయూలో ఉద్యమాలు లేకుంటే నీ స్థాయి ఏంటి అంటూ విమర్శించారు. రాహుల్ గాంధీ రాకను వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ పార్టీ నాయకుల మంత్రి కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపడం జరిగింది. దుర్మార్గులు ఈరోజు తెలంగాణ ఇచ్చిన ఒక బిడ్డను ఇవాళ గౌరవించకుండా ఒక జాతీయ నేత మీద ఆంక్షలు విధించి అడ్డుకోవడం అంటేనే ఇది భారత రాజ్యాంగ హక్కును హరిస్తున్నట్లు, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నట్లు భావస్వేచ్ఛ ప్రకటనను వ్యక్తపరిచే అవకాశాలున్న ఈరోజు ఈ ప్రభుత్వం నొక్కిపడతా ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఎల్లకాలం అధికారంలో ఉండదు, మనం ఎన్నో చూసినాం. కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఈ టీఆర్ఎస్ పార్టీని కొందబెడతాం. ఖచ్చితంగా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి ఈ దొంగల ముఠాను జైలుకు పంపిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్ని అడ్డంకులు చేసినా, ఎన్ని నిర్బంధాలు సృష్టించినా రాహుల్ గాంధీ అనే ఒక జాతీయ నేత తెలంగాణ ప్రజల్లో గుండెల్లో ఉన్నారు. సోనియా గాంధీ గారు ప్రజల గుండెల్లో ఉన్నారు. ఆ అభిమానాన్ని, ఆ ప్రేమని మీరు చెడపలేరు. మీరు ఎక్కడ మా గడీలు కూలిపోతాయనే భయంతోనే ఈరోజు రాహుల్ గాంధీని అడ్డుకుంటా ఉన్నారు. ఖబర్దార్, ఖచ్చితంగా మీ నిర్బంధాలను, మీ యొక్క గడీల కుట్రలను ఖచ్చితంగా విద్యార్థులోకం ఎదుర్కొంటుంది. ప్రజాస్వామ్యయుతంగానే ఎదుర్కొని ప్రజా దోషిలో, ప్రజా కోర్టులో టీఆర్ఎస్ దోషిగా నిలబెడతామని హెచ్చరిస్తా ఉన్నా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. విక్రాంత్. థ్యాంక్ యూ మధు. మొత్తానికి నెల 7న ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ గాంధీ వచ్చి నిరుద్యోగులతో సమావేశం కావాలని కాంగ్రెస్ నాయకులు భావించారు. దీనికి సంబంధించిన యూనివర్సిటీలో సభకు పర్మిషన్ ఇవ్వాలని కూడా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ని కాంగ్రెస్ జగ్గారెడ్డి, జిహెచ్ కలిసి కూడా ఇప్పటికే పర్మిషన్ కి అప్లై చేశారు. దీంతో నిన్న యూనివర్సిటీ అధికారులు కూడా రాహుల్ పర్యటనకు పర్మిషన్ ను తిరస్కరించారు. దీంట్లో రాజకీయ సభలకు అనుమతి లేదని మాత్రం యూనివర్సిటీ యాజమాన్యం తప్పించుకుని చెప్తుంది. మొత్తానికి ఈ ఉస్మానియాకు సంబంధించి యూనివర్సిటీకి రాహుల్ వచ్చి తీరుతాడని మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. దీంట్లో భాగంగానే యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులు కూడా గత కొద్దిసేపటి క్రితమే మినిస్టర్ క్వార్టర్స్ లోని మంత్రులు ఇంటికి ముట్టడికి ప్రయత్నించారు. రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని కూడా మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడించిన ఈ ఓయూ విద్యార్థులను మాత్రం అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. ఇటు యూనివర్సిటీలో కూడా సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మలు కూడా నేతలు దగ్ధం చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి మాత్రం ఈ తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల చావు కారణమైన ఈ రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పిన తర్వాతనే తెలంగాణలో అడుగు పెట్టాలి, ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టాలని మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయినటువంటి బాలకృష్ణన్ డిమాండ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఉద్యమ సమయంలో విద్యార్థుల ఆత్మహత్యల కారణమైన టీఆర్ఎస్ నేతలు ఉతిగొల్పాడంటూ కూడా ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి మాత్రం రాహుల్ పర్యటన ఖచ్చితంగా యూనివర్సిటీలో ఉండి తీరుతుందని కాంగ్రెస్ పార్టీలు చెప్తున్నప్పటికీ యూనివర్సిటీ మాత్రం యాజమాన్యం ఇప్పటికి మాత్రం అనుమతి మాత్రం తిరస్కరించారు. కానీ మరి మొత్తానికి మాత్రం ఇటు యూనివర్సిటీకి పర్మిషన్ ఇవ్వని నేపథ్యంలో అసలు రాహుల్ టూరు యూనివర్సిటీకి ఉంటుందా, లేకపోతే యూనివర్సిటీలోని విద్యార్థులు నిరుద్యోగుల్ని తీసుకొచ్చి వేరే ప్రాంతంలో మీటింగ్ పెట్టాలా అనే దాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. మొత్తానికి మాత్రం యూనివర్సిటీలో మాత్రం అధికార పార్టీ అడ్డుకుంది రాహుల్ రాకుండా. అధికార పార్టీ యాజమాన్యం మీద, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చే పర్మిషన్ ఇవ్వకుండా చేసిందనేది మాత్రం యూనివర్సిటీకి సంబంధించిన నిరుద్యోగుల వాదన మధు. రైట్ విక్రాంత్. రాహుల్ గాంధీ
ఇది పర్లేదు.